హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ క్రియేషన్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గింజలతో లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్ ఇది గుండెకి చాలా మంచిది చూసారు కదా ఇక్కడ నేను ఒక కప్పు గింజలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు తాటి బెల్లం ఫ్రెండ్స్ ఇది ఇది షుగర్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ విధంగా దీన్ని పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక కప్పు తీసుకోవాలి అలాగే ముప్ప ఒక కప్పు ఇక్కడ నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి తెల్ల నువ్వులు అలాగే ముప్పావు కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు కొబ్బరి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మనం పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు మనం లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇక్కడ బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత ఈ గింజలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం నుంచి త్వరగా బయటపడవచ్చు ఫ్రెండ్స్ ఇవి తీసుకోవడం వల్ల కీళ్ళలో వాపు నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే ఇందులో ఫైబర్ ఒమేగా త్రీ యాసిడ్స్ కూడా ఉంటాయి వీటి వల్ల చక్కెర స్థాయి నియంత్రిస్తుంది ఫ్రెండ్స్ అలాగే గింజలు తీసుకున్న వారికి పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతుంటారు కదా వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనకి చెట్టుపట్లు ఆడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా పచ్చివి తి తీసుకున్నట్లయితే కొంచెం జిగటగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా అయితే తినలేరు కాబట్టి ఈ విధంగా లడ్డూ చేసుకోవడం వల్ల మనం రోజుకి ఒకటి తీసుకున్నా కూడా మనకి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్ వీటిని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం వేగాయి ఇంకొంచెం వీటిని వేయించుకోవాలి ఫ్రెండ్స్ గింజలు తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఫ్రెండ్స్ అలాగే జుట్టు కూడా పెరుగుతుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మంట చిన్నగా పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ అవిసగింజల పొడి మజ్జిగలో కలుపుకొని ఉదయాన్నే తీసుకున్నట్లయితే బరువు త్వరగా తగ్గుతారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ గింజలు వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అదే బాండీలో ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దోరగా వేయించుకోవాలి గింజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా మనకి సెట్ అవుతుంది ఫ్రెండ్స్ గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి కీళ్ళవాతం నుండి కూడా త్వరగా బయటపడవచ్చు ఫ్రెండ్స్ రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మన సొంతం అవుతుంది కాబట్టి వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి నువ్వులు అనేవి కొంచెం దోరగా వేగిపోయాయి ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న మంట మీద మాత్రమే వీటిని వేయించుకోవాలి పెద్ద మంట పెట్టినట్లయితే త్వరగా మాడిపోతాయి ఫ్రెండ్స్ అలాగే లోపల వేగవు కాబట్టి చిన్న మంట మీద ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని కూడా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది మనం కొబ్బరిని డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను కొంచెం వేయిస్తున్నాను వేయించిన వేయించడం వల్ల కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అలాగే నేను ఇక్కడ పల్లీలు కూడా చివరిగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన అలసి గింజల్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా వీటిని మరీ ఎక్కువగా పౌడర్ అనేది చేసుకోవక్కర్లేదు ఫ్రెండ్స్ కొంచెం బరకగా ఉన్నా కూడా ఇది చాలా బాగుంటుంది చూసారు కదా అలసి గింజలు తీసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది కూడా త్వరగా పెరుగుతుంది ఫ్రెండ్స్ బాగా పెరుగుతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది చూసారు కదా కొంచెం బరకగా ఉంది ఇప్పుడు వీటిలో మనం వేయించుకున్న నువ్వులు అలాగే ఎండు కొబ్బరి వీటిని కూడా మనం ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం ఇవన్నీ వేయడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పెంచేవే ఫ్రెండ్స్ నువ్వులు అలాగే గింజలు పల్లీలు ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పెంచుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా ఈ విధంగా మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీకు ఇష్టమైతే జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇందులోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ముందుగానే పొడి చేసి పెట్టుకున్న తాటి బెల్లం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఇది ఒరిజినల్ తాటిబెల్లం ఫ్రెండ్స్ తాటిబెల్లం కొనేటప్పుడు చూసుకుని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మధ్య షుగర్ షుగర్తో కూడా కలిపి వచ్చేస్తుంది కాబట్టి మనం ఒరిజినల్ దేయించుకుని తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి సరైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి చూసారు కదా కల్తీ లేని బెల్లం వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇది మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం హీట్ ఎక్కుతుంది కాబట్టి ఈ బెల్లం ఇందులో వేసి ఈ విధంగా కలపడం వల్ల కాసేపటికే బెల్లం అంతా కూడా చక్కగా ఆ వేడికి కరిగి కొంచెం ముద్దలా అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడా గడ్డలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇది వేసినట్లయితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి రోజుకి ఒకటి తినట్లయితే ఎంతో ఆరోగ్యం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు చేసినట్లయితే మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా కూడా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఉండైపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలనేవి చేసుకోవాలి మనకి ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఆరోగ్యమైన అవిస గింజల లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అంతా కూడా చక్కగా ఉండాలి చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి బెల్లం అయితే ఈ విధంగా మనకి అనేది చక్కగా అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మిగిలినవన్నీ కూడా చేసేసుకుందాం చూసారు కదా ఆరోగ్యమైన